अस्सलाम वालेकुम नाज़रीन, मैं हूं शेखर अहमद अली, आप देख रहे हैं क्राइम टुडे न्यूज़। नाज़रीन, सिद्दीपेट में एक बस में सवार एक मुस्लिम खातून के साथ वो हुआ है जो हम सोच भी नहीं सकते। यहां पर एक सब इंस्पेक्टर जगत्याल पुलिस स्टेशन का सब इंस्पेक्टर अनिल कुमार की गर्लफ्रेंड भी इसी बस में सवार हो रही थी, और वो गर्लफ्रेंड मुस्लिम खातून को कहती है कि इस सीट पर से उठो, और वो खातून कहती है कि मैं पहले से बैठी हूँ, मैं नहीं उठूँगी। इसके बाद बहस व तकरार होती है, इसके बाद वो पीछे की सीट पे जाकर बैठ जाती है। इसके बाद अपने आशिक यानी अनिल कुमार को फ़ोन करती है। अनिल कुमार इस तरह वहाँ पर वो बस के पास पहुँचता है जैसे कोई बड़े क्रिमिनल को पकड़ने जाती है। वहाँ पहुँच कर वो खातून के साथ, ये लड़की के साथ बदसलूकी करता है और उसके साथ मारपीट करता है। किसने दी इसको इजाज़त इस तरह से मारपीट करने की? कौन है ये? इसको वर्दी दी गई है आवाम की हिफाजत करने के लिए, ना कि उनके साथ जुल्म करना, उनके साथ मारपीट करना। जैसे ये बात फैली, सारे लोग सड़क पर उतरे और एहतजाज करने लगे। पुलिस को समझने में देर नहीं लगी कि ये हालत और बिगड़ सकते हैं। पुलिस के आलादेदार फौरन स्पॉट पर आए और तवक्कु दिलाया कि फौरन उस पुलिस सब इंस्पेक्टर पर हम कार्रवाई करेंगे, लेकिन कब करेंगे, कैसे करेंगे, अभी ये नहीं कहा गया है। लेकिन ऐसे नफरत रखने वाले और ऐसे जहन रखने वाले पुलिस ऑफिसरों को बर्खास्त करने की ज़रूरत है सर्विस से, जो मज़हब देखकर बात करते हैं और इस तरह से नफरत निकालते हैं। कौन से ये लोग हैं, कौन से पुलिस वाले हैं जो उनको ऐसी नौकरी दी गई है? ऐसे जहन रखने वाले पुलिस वालों पर कार्रवाई करने की ज़रूरत है। बहरहाल ये खातून ने ये सारे तफसलात बताई, देखते हैं। सुपर పిచ్చకుంటలేని తిట్టింది ముస్లింల పక్కన కూర్చోవద్దు పిచ్చకుంటలేని అని చెప్పింది అవును మీరు మా ఎందుకు మీరు వచ్చారు నాన్న పిచ్చకుంటలేని వేయమంటే ఆమె అంటే ఏంటిది లేడీస్ ని వచ్చారు జగిత్యాల బస్ వస్తున్నాను, డైరెక్ట్ జగిత్యాల బస్ వచ్చేటప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ లో ఒక ఆమె ఎక్కింది, ఆమె 5 సార్లు ఎక్కింది దిగింది, అన్ని సీట్లు ఖాళీ ఉండగా కూడా పక్కన నా పక్కన వచ్చి కూర్చుంది, నేను మా అమ్మ కూర్చున్నాం, కూర్చున్న తర్వాత అది జరగండి అని చెప్పింది, పిండ మొత్తం వేడిగా ఉంది, చల్లారగా అది జరుగుతా, అమ్మ ఇప్పటికైతే కూర్చో అంటే కూర్చునే ప్లేస్ ఉంది, ఆయన ఆమె పెట్టుకోవాలని పెట్టుకుంది, ముస్లిమ్స్ లంజలు ఇంతే, ముస్లిం పిచ్చకొండలు ఇంతే అని గలీజ్గా పూజలు చెప్పింది। నాకు అది తెలియదు, నేను ఏం అనలేదు, మీరు ఎడ్యుకేటెడ్ కదా, మీరు ఎలా తీర్తారు అలా అని చెప్పేస్తే వెనకకి వెళ్ళి కూర్చుంది, కూర్చున్నాక తర్వాత అలా ఆయనకి ఎవరికి ఫోన్లు చేసి మమ్మల్ని తిట్టింది, ఎవరిని పట్టించుకోలేదు, బస్సు వాళ్ళందరూ ఆమెకే సపోర్ట్ చేస్తున్నారు, తిట్టకు తిట్టకని ఏమేమో అంటున్నారు, మాకు అంత ఏం అర్థం అవ్వట్లేదు, మాది మేమే ఉన్నాం, సడన్గా జగ్తల్ రీచ్ అవ్వగానే ఫోన్లు చేస్తుంది ఆమె, మేమంతా పట్టించుకోలేదు, ఎంత ఇష్టం అది, ఎందుకంటే మేము ఏం అనలేదు కాబట్టి। జగిత్యాల బస్ డిపో దగ్గరికి అక్కడ స్టేజ్ లేదు, ఏం లేదు, అక్కడ ఇద్దరు దిగే వాళ్ళు కూడా లేదు, పోలీస్ కార్ అడ్డం పెట్టేసి ఇద్దరు మగవాళ్ళు లోపలికి వచ్చారు, ఒకతను సివిల్ డ్రెస్లో ఉన్నాడు, ఒకతను పోలీస్ డ్రెస్లో యూనిఫామ్లో ఉన్నాడు, మేము యూనిఫామ్ని చూసి వాళ్ళే కావచ్చు అని ఏమో మా మమ్మీ సార్ సార్ అనే మాట్లాడుతుంది, సార్ మీకు అంతా ఉంటే బస్ స్టాండ్లో దిగినాక పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మా తప్పు ఉంటే అరెస్ట్ చేయండి అని ఏమేమో మాట్లాడింది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీ ఆమెనే పిచ్చకుండ్ల అని ఏదో తిట్టింది అని చెప్పాను, చెప్పాక ఏంటిది లంచ్ అని చెప్పి నువ్వు రికార్డ్ చేస్తున్నావా అని అన్నాడు, అంటే అవును రికార్డ్ చేస్తున్నా అని అంటే నా ఫోన్ లాక్కొని పగలు కొట్టేసి వాళ్ళ దగ్గరే ఉంది నా ఫోన్, నా ఫోన్ ఒక హ్యాండ్ పట్టుకొని నా జడ పట్టుకొని బస్ డిపో చౌరస్తా దగ్గర తీసుకొచ్చి నన్ను కింద పడేసి చెవుల మీద రెండు రెండు కొట్టి రెండు కొట్టి కడుపులో పోలీస్ షూ ఎలా ఉంటుంది అండి ఆ షూతో త్రీ బాగా 500 మెంబర్స్ ఉన్నాను, అలా కొడుతున్న ఎవ్వరు మధ్యలోకి రాలేదు, అతను పోలీసు అండి,
నాకు తెలియదు అతను ఎవరో కూడా నాకు తెలియదు ఇప్పుడు తెలిసిందంట ఇక్కడ టూ టౌన్ ఎస్ఐ అంట అనిల్ కుమార్ అని నాకు తెలియదు అండి ఇప్పుడు తెలిసింది బిఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ కూడా న్యాయం జరగట్లేదు గంటన్నర నుంచి నేను ఇదిలా షివర్ అవుతూ ఇది బ్లడ్ పోతూ అక్కడ ఉంటే కూడా డిఎస్పీ సార్ వచ్చారు ఇప్పుడు వెనుక వాళ్ళ కారు వచ్చింది ఆ కార్కి నెంబర్ కూడా లేదండి నెంబర్ ప్లేట్ కూడా లేదు అలాంటి కారు మన ఎస్ఐ అనిల్ కుమార్ వేసుకొని వచ్చారు शाहकार मजबूत और पायदार दिलकश और दिलनशी शादी के फर्नीचर का सबसे बड़ा शोरूम अब शास्त्रीपुरम किंग कॉलोनी मेन रोड के पुरसुकून माहौल में पसंद फरमाइए आपकी शहजादी के लिए खूबसूरत जहेज का मुकम्मल फर्नीचर सिर्फ 29,999 रुपए में जी हाँ 29,999 रुपीस जी हाँ फख्र हिंदुस्तान सदर मोहतरम बैरिस्टर असदुद्दीन अवेसी साहब के मकान के बिल्कुल करीब आपका अपना HKGN फर्नीचर्स 9618650827